ఎందుకంటే ఏ నాయకుడిని చూసినా బూతులు తప్ప మామూలుగా మాట్లాడే పరిస్థితి కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో కాబట్టి మేము చెప్తున్నాం ఏ బూతుల పార్టీ కింద కన్వర్ట్ చేసుకోండి కనీసం బూతులు మాట్లాడే వాళ్ళనే మీ పక్షాన్ని నిలబడి మీకు సపోర్ట్ చేస్తారేమో ఉన్నారు కదా మీ పేటిఎం కుక్కలు నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి గురించి అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు చిన్న పిల్లల్ని అడిగినా చెప్తాడు నీ కొడుకో నీ కూతురు నీ ఎక్క కొడుకో నీ ఎక్క కూతురో నీ చెల్లుడు కొడుకు ఎవడో ఒక ఛాలెంజెస్ చెప్తున్నా అదే హైదరాబాద్లో ఉద్యోగం చేసి ఉండకపోతే అప్పుడు మాట్లాడవ సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడున్న మంత్రులు పదవులు చేస్తున్న వాళ్ళు కానీ ఎమ్మెల్యేలు చేస్తున్న వాళ్ళు కానీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవడో ఒకడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాటిన విత్తనంగా ఉన్న సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఈరోజు ఉద్యోగాలు చేయట్లేదా అని నేను అడుగుతున్నా దానికి సమాధానం చెప్పడం మానేసి హైదరాబాద్ అంతా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశాను చెప్పుకోవడం ఏంటి నువ్వు చెప్పడం ఏంటి నాకు అర్థం కాలే చేసాం చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు అక్కడ ఉన్న మంత్రే చెప్తున్నాడు కేటీఆర్ గారే చెప్పారు ఎస్ హైదరాబాద్ డెవలప్ అయిందంటే బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని నువ్వు నీ పిల్లకాకులు చెప్పేదాని గురించి మేము మాట్లాడట్లే అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి గురించి మాట్లాడుతున్నప్పుడు అమరావతిలో రింగ్ రోడ్ గురించి మీరు మాట్లాడుతూ అక్క గురించి మాట్లాడతారా అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ప్రభుత్వ సలహాదారుడు నేను అనుకున్నాను అతను ఏం రిటైర్డ్ ఐఏఎస్ఓ రిటైర్డ్ ఐపీఎస్ఓ అందుకు సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చి పెట్టాడేమో అనుకుంటే మొన్ననే తెలిసింది సాక్షి పేపర్లో ఒక ఉద్యోగి బ్రోకరేజ్ చేసే ఒక ఉద్యోగి అలాంటి తీసుకొచ్చి నాలుగున్నర లక్షల జీతం ఇచ్చి ప్రభుత్వ సలహాదారులుగా పెడితే నీ అమ్మ నీ అక్క కాకుండా మంచి పదాలు ప్రవచనాలు వస్తాయని మేమేలా అనుకోవాలి అది మా బుద్ధి తక్కువ ఆఖరికి చంద్రబాబు నాయుడు అంటే మీరు చేస్తున్న అవి అవినీతి కార్యక్రమాల గురించి కానీ చేతకంతనం గురించి కానీ ఎవరైనా మాట్లాడితే అది ఎవరైనా అనవసరం బయటికి రాటం రావటం చంద్రబాబు నాయుడు గారి మీద కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ ఇష్టానుసారంగా నోరు పడేసుకోవడం ఎవరికి వచ్చిందయ్యా మీకు ఆ ధైర్యం నాకు అర్థం కాలే ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడతారా మొన్నటి వరకు నీ అమ్మని మాట్లాడారు ఈరోజు నీ అక్కని మాట్లాడతారు రేపు రేపు నాలుగున్నర లక్షల జీతం పడిన వెంటనే నీ చెల్లెని మాట్లాడతారు నేను ఇప్పుడు నీ తల్లని మాట్లాడతారు మీ అందరికీ ఇదే మేము వార్నింగ్ ఇస్తున్నాం మరొక్కసారి ఆడవాళ్ళ గురించి మాట్లాడితే గనక మీ ఇళ్ళకు వచ్చి మీ ఇళ్ళ మీద దాడి చేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చూడతామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను